సిద్దిపేట జిల్లా ఆధ్యాత్మికతను ఒడిసి పట్టిన నేల అని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. కాళేశ్వరం నుండి మొదలు పెడితే కొండ పోచమ్మ వరకు దేవుళ్ల పేరుతోనే మన రిజర్వాయర్లను నిర్మించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ కు తమకు బ్రాహ్మణులతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. నాడు సిద్దిపేటలో మొదలైన బ్రాహ్మణ పరిషత్ నేడు హైదరాబాద్లో ఏర్పాటైన బ్రాహ్మణ సదనంకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ ఆయుర్భవ దశాబ్ది ఉత్సవాల భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక ఉత్సవాల్లో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నూతనంగా మంజూరైన 171 ధూపదీప నైవేద్య పథకం మంజూరు పత్రాలను అర్చకులకు అందించారు. అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర సాధనతో పాటు ధార్మికతకు ఆధ్యాత్మికతకు పునాది వేసింది సిద్దిపేట అన్నారు. సిద్దిపేట అంటే సిద్ధులు తపస్సు చేసిన నేల అని, ఇక్కడ ఏ పని తలపెట్టినా లక్ష్యం చేరుతుందని అంటారన్నారు. ఇందుకు సజీవ సాక్ష్యమే మన తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికి కాలువలు, చెత్త చెదారం, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, వలసలు గుర్తుకొచ్చేవన్నారు. కానీ నేడు సిద్దిపేట అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆకుపచ్చదనం, ఆదర్శమైన అభివృద్ధి, అన్నదాత ఆనందం, విద్యాక్షేత్రం, ఉపాధి కేంద్రంగా పేర్కొన్నారు. జీర్ణ దేవాలయాలు కూడా పునరుద్ధరించే ప్రక్రియ కూడా అద్భుతంగా జరుగుతాం. ఒక సిద్దిపేట జిల్లాలోనే 40 కోట్ల రూపాయలకు పైగా దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టామన్నారు. అన్ని దేవాలయాలు మా సిద్దిపేటలో మరి ప్రతి దేవాలయం సర్వేశ్వర ఆలయమైనా, హనుమాన్ దేవాలయమైనా, కోటలింగాల దేవాలయమైనా, సంతోష్ మాత ఆలయమైనా, మరి వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, భోగేశ్వర స్వామి ఆలయమైనా, ప్రతి దేవాలయానికి నిధులు తీసుకొని మన ప్రపాణ అభివృద్ధిలో ముందు తీసుకొని పోతా ఉంటాం. కోటాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇలా ఒకటొకటిగా పనిచేసుకుంటూ పోతా ఉంటాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తగా మరో 2500 దేవాలయాల్లో ధూపదీప నైవేద్య దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 దేవాలయాలకు కొత్తగా ధూపదీప నైవేద్యంలో తీసుకొచ్చారు. దేవుడమే కాదు, 6000 రూపాయలు వచ్చి దాన్ని 10000 రూపాయలు చేసిన గొప్ప నిజానికి ఎవరు అడగలేదు. కానీ వారే బ్రాహ్మణ పరిషత్ ప్రారంభోత్సవ సందర్భంగా నిండు మనసుతో వారే. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్రావు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతమని 50 మంది జనం కొనియాడుతున్నారన్నారు. ఇటీవల కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్ దేశంలోకెల్లా ప్రసిద్ధ ఆంజనేయస్వామి ఆలయంగా దీన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారన్నారు. మన రాష్ట్రంలో కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడ యునెస్కో గుర్తింపు లభించిందని, ఈ గుర్తింపు వెనుక ప్రభుత్వం చేసిన కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ ఆలయాల అభివృద్ధి జరిగింది అంతా ఇంత కాదని, కాళేశ్వరం నుండి మొదలు పెడితే ఆలంపూరు జోగులంబ వరకు ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఆలయాల అభివృద్ధికి ఒకనాడు 691 ఆలయాలకు 79 కోట్లు ఖర్చు చేస్తే, రాష్ట్రంలో నేడు 2234 ఆలయాలు, కళ్యాణ మండపాలను 553 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పెట్టే గొప్ప జాతర మన కొమరవెల్లి మల్లన్న జాతర అని, ఈ జాతరకు మన రాష్ట్రం నుండే కాదు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొమరవెల్లి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుందని మంత్రి వివరించారు. ఈరోజుగా వారు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా దేవాలయాలన్నా నాయకాలన్నా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన పూజించేటువంటి వ్యక్తి. గతంలోనే సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞాన్ని 1991 అద్భుతంగా బ్రహ్మయజ్ఞాన్ని మన సిద్దిపేటలో జరిపించిన విషయాన్ని అందరికీ. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగరంగ వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారు. కొండగట్టు అంజన్న స్వామి దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో శివాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి
వందకొట్టుకొనిచి అక్కడ కూడా అసంతంగా అభివృద్ధి చేస్తా ఉంటా ఇక్కడ ఎన్నో దేవాలయాలు మన జిల్లాలో ఇది కొడపోచన్న సాగర్ కానీ మల్లన్న దేవుడి దేవాలయం కొడపోచన్న దేవాలయం వాటిని కూడా ఇక్కడ గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం మల్లన్న దేవుడికి బంగారు కిరీటం ఏర్పాటు చేసుకుంటాం మన సిద్దిపేట వెంకటేశ్వర స్వామి కూడా బంగారు కిరీటం ఏర్పాటు చేసుకుంటాం ఇలా దేవాలయాల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో పరిపాలన సాగించేటువంటి నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయకసాగర్లోకి 2 TMCల గోదావరి నీటిని మంత్రి విడుదల చేశారు. దీంతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కు నీళ్లు వెళ్లనున్నాయి.